సో ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే చూస్తుండగానే ఒక్కసారిగా మిస్టర్ పెళ్ళం అండ్ పెళ్ళైన కొత్తలు ఇవి రెండు కూడా గుర్తుకొస్తాయి అనమాట. అవి చూసిన వాళ్ళకి ఎస్ ఆబ్వియస్లీ. సో అంటే ఎక్కువ మిస్టర్ పెళ్ళం అంటే మీరు సీక్వెన్స్ ఏదైతే మన శ్రీనివాస్ గారితో తీసుకున్నారో అది మిస్టర్ పెళ్ళంలో ఉంటుంది, అండ్ ఈగో ఏదైతే ఉంటుందో అది లైక్ పెళ్ళైన కొత్తలో ఉంటుంది. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే విద్యా వాసు అహం అన్నట్టు ట్రైలర్ అయితే అనిపించింది. అండ్ మీ ముందు సినిమా కూడా తెల్లవారితే గురువారం కూడా అది కూడా పెళ్ళి సీక్వెన్స్ తోటే ఉంటుంది. సో మీరు ఈ జోనర్సే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? చాలా ఎర్లీగా పెళ్ళైంది నాకు, ఓకే అందుకనేమో ప్రాబబ్లీ సరదాగా అంటున్నాను, అదేం కాదండి. సో రెండింటికి రెండు వేరే రైటర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, దానికి నాగేంద్ర గారు, దీనికి వెంకటేష్ గారు. బట్ ప్రాబబ్లీ నాకు మీరు అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలో ఈ చాలా ఒక ఎఫినిటీ ఉంది. అట్ ద సేమ్ టైం కృష్ణవంశీ గారు ఒక ఫ్యామిలీ టైప్ సినిమాలు అలాంటివి తీద్దామని ప్రాబబ్లీ నేను విన్నప్పుడు ఏదో కనెక్ట్ అయ్యి అవి పిక్ డిట్ అప్. బోత్ స్టోరీస్ అలా పిక్ అయినాయి, రెండింటికి సంబంధం అయితే లేదండి. అంటే ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ సెకండ్ ఫిల్మ్ బోత్ ఆర్ డిఫరెంట్. అది జస్ట్ పెళ్ళి ముందు ఒక రోజు నైట్ జరిగే సినిమా. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఒక పెళ్ళైన ఒక ఇండివిజువల్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక ఇండివిజువల్ ఎంప్లాయిడ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్స్ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ అండి. సో అందుకే పిక్ చేసుకున్నాను అంతే. సో ఆల్ ద వెరీ బెస్ట్. అయితే మేమందరం కూడా చాలా కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది ట్రైలర్ చూడంగానే. సో విజయ్ గారు, సో ఆఫ్టర్ కోటబామలి వి ఆర్ మీటింగ్ అగైన్. సో గుడ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ విత్ అహం. సో చాలా బాగుంది నిజంగానే. ఆవిడ అన్నారు ఇందాక లైక్ చాలా ఈగోలో 0% ఉంటుంది రాహుల్కి అని చెప్పేసి. సో ఆన్ స్క్రీన్ మీకు కూడా బాగానే ఉందని కనిపిస్తుంది, కానీ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీరు అన్నారు రిఫరెన్సెస్ తీసుకున్నాను వెంకటేష్ గారు లాంటిది చేస్తే బాగుండు అని చెప్పేసి, బట్ యూ మిస్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నా ఉన్నాయా? స్పెసిఫిక్గా అయితే ఏం లేదండి. క్యారెక్టర్ ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చారో వాసు ఇలాంటి వాడు ఇలా ఉంటాడు, ఓకే ఈ ఈ విషయాల్లో వీడిని ట్యాంపర్ చేయకూడదు, చేస్తే మాత్రం బాగా పర్సనల్గా తీసుకొని హట్ అయిపోతాడు. ఇట్ బేస్ మోర్ ఆఫ్ చిన్నపిల్లోడు యాటిట్యూడ్ అండి అది. అంటే ఇట్స్ లైక్ అ కిడ్ అండ్ విద్యా ఇస్ మోర్ మెచ్యూర్డ్. సో ఆ స్పేస్లో ఉంటుంది. అండ్ నాకు మేజర్గా పర్ఫార్మెన్స్కి కానీ వీటికి కానీ రెఫరెన్స్ ఏంటంటే మల్లేశ్వరిలో పెళ్ళికాని ప్రసాద్ అనమాట. ఆ వెంకటేష్ గారు అది నాకు భలే ఇష్టం. ఆయన ఫిల్మ్లో ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. బట్ దెన్ సో మేజర్గా రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నానంటే వెంకటేష్ గారు ఫ్రమ్ మల్లేశ్వరి, అది మేజర్. సో ఇందులో మీకు చాలా స్కోప్ కూడా ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో అండ్ కమింగ్ టు శివాని గారు, హాయ్ అండి. సో చాలా 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 దగ్గరగా ఉందనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి, రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యాకి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు, నేను అడుగుతున్నాను. ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు అట్లా. అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు, బట్ నో అండి, విద్యాకి శివానికి చాలా తేడా ఉంది. శివాని అదో వేరే క్యారెక్టర్, విద్యా బెటర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. సార్ కళ్యాణి మాలిక్ గారు, సార్ మీకైతే ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ సే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దాకా మీరు చాలా మంచి మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. సో వీ లవ్ ఎవ్రీ సాంగ్. ఇందాక రాహుల్ విజయ్ గారు చెప్పినట్టు ప్రతి పాట చాలా నచ్చింది, అండ్ ఇంట్లో కూడా డెఫినెట్లీ దిస్ విల్ బి ఎ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ యా ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు ఇటువంటి గుడ్ విల్ సంపాదించడానికి చాలా ఏళ్ళు పట్టిందండి. ఫ్యూచర్లో కూడా ఏ రకంగా కూడా నేను డిసప్పాయింట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను, చేయనని మాటిస్తున్నానండి. హాయ్ అండి. హలో అండి. మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. అంటే ఈ సినిమాకి మీరు పనిచేయడానికి మిమ్మల్ని ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? ఏ సినిమాకి పనిచేయాలనుకున్నా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసేది డబ్బు అండి. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషను నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ దాని తర్వాతే స్టోరీ ఏంటి, దాని సాంగ్ సిచ్యువేషన్స్ ఏంటి, అవి బాగుండాలని కోరుకుంటాను. బాగుంటే మంచి పేరు వస్తుందని. దానికన్నా ముందు సాటిస్ఫై చేసేది నన్ను ఎప్పుడు కూడా డబ్బు అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, జోక్గా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుండి లేకపోతే అంత బాగుంది ఎంత బాగుందన్నా సరే ఫైనల్గా అమౌంట్ సాటిస్ఫాక్టరీగా రాకపోతే వర్క్ చేయబుద్ది అయితే నాకైతే. సో మై మెయిన్ డ్రైవ్ ఆల్వేస్, మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అంటే మీ మ్యూజిక్ ఎంతో బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు, కానీ మీ దగ్గరికి డైరెక్టర్స్ ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు? ఆపర్చునిటీస్ రావడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ లక్ ఇన్ దట్ వే. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇది టైటిల్ బాగుందండి సార్, విద్యా వాసుల అహం, వివాహం కూడా వస్తుంది. అంటే ఫస్ట్ టైటిల్ అనుకున్న తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ విద్యావాసు అని పెట్టారా? ఫస్ట్ విద్యావాసు అని పెట్టిన తర్వాత వివాహం అనేది లేదండి. ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు వివాహం అని డైరెక్ట్ వివాహం ఇచ్చేద్దాం అనుకున్నాము. బట్ నేను ఎప్పుడు సాటిస్ఫై, నాకు కొంచెం టైటిల్ పిచ్చి ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. మీరు తలవార్త గురువారం చూసుకొని ఆ సినిమా జనాల్లోకి ఆ టైటిల్ బాగా వెళ్ళింది. ఐ ఫెల్ట్ లైక్ యూనో దీన్ని ఏదైనా చేద్దామని ఫస్ట్ v.va.aham అన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వీళ్ళకి పేర్లు ఇద్దాం, వీకి వాకి హమ్కి హమ్, నువ్వు ఎలాగైతే లాస్ట్ అక్షరానికి హమ్ని అహం అన్నావో అలాగే ఏదన్నా చేద్దామని చెప్పి చూసారు. చాలా కాన్సెప్ట్ ఏదో విద్య వరుణ్ అనుకున్నాం ఒకసారి, అబ్బాయి ఏది సెట్ అవుదా వన్ ఒకరోజు నైట్ ఏంటది సేమ్ వెంకటేష్ గారి సినిమా, అరే వాసు వాసు అని అంటుంటాడు ఏదో సినిమాలో, అక్కడ గుర్తు వాసు సెట్ అవుద్దేమో అనుకున్నా, తక్కువని విద్య వాసు అహం అని వచ్చింది. దాని తర్వాతే టైటిల్ నుంచే వచ్చిందండి. ఇంకా యాక్చువల్లీ టైటిల్ వల్ల ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. ఓకే, అంటే పెళ్లి తర్వాత జరిగే స్టోరీ మీద చాలా సినిమాలు వచ్చాయి సార్, ఇందులో కొత్తగా ఏముండబోతుంది సార్? కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా ఇన్ ద సెన్స్ కంటే కూడా న్యాచురల్గా రిలేటబుల్. అంటే ఇందాక మా రైటర్ అన్నట్టు పెళ్లి కాలంలో వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, అంటే పెళ్ళి అయిన వాళ్ళు రిలేట్ చేసుకోవచ్చు. రిలేటబిలిటీ ఈజ్ కొత్తగా ఏంటని అంటే అట్లీస్ట్ మోడర్న్, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మ్యారేజెస్ సిస్టమ్ వేరు ఇప్పుడున్న సిస్టమ్. వెన్ ఐ సే సిస్టమ్ ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ అ వెరీ నెగిటివ్ ఆర్ వే, బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న మ్యారేజెస్ హౌ టు డీల్ విత్ దేర్ యాక్చువల్ ఈగోస్. ఇంతకుముందు అయితే వేరే అండి, సో ఇప్పుడు ఏంటి అని అంటే సో బోత్ అట్లీస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ బోత్ ఆర్ ఎర్నింగ్, బోత్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ జాబ్స్ అండ్ ఆల్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ దేర్ ఈగోస్ ఆర్ ఆల్టర్ ఈగోస్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగా ఒక హ్యాపీ మ్యారేజ్ని లీడ్ చేయాలన్నది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్లీ సినిమా వచ్చాక తెలుసు, బట్ నాట్ జస్ట్ ఈగో అండి, సినిమా మొత్తం ఒక వర్డ్లో చెప్పాలని అంటే పరస్పర గౌరవమే వివాహానికి పునాది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్. అది మా సినిమాలో అయినండి యాక్చువల్ చెప్పాలంటే. వెన్ యూ వాచ్ ద ఫిలిం యూ విల్ గెట్ టు నో ఇట్. ఓకే, అంటే ట్రైలర్ చూస్తే ఈగోల్తో గొడవ పడేది, లాస్ట్లో పెద్దలు కూర్చోబెట్టి కలిపేది ఇలా అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ అలా ఆ ప్యాటర్న్లో కట్ చేసాం, కానీ నాట్ జస్ట్ దట్, దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆల్. అంటే దెర్ ఓన్లీ వాచింగ్, బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఫ్రెంట్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ యూనో సెట్టింగ్ దర్ రిలేషన్షిప్ రైట్. ఏదున్నా సరే వీళ్ళ స్వయం కృతాపరాధమే, ఏదున్నా సరే వీళ్ళ ఓన్ దాన్ని ఏమంటారు డిసిషన్స్ వల్ల వచ్చేదే, కానీ ఫ్యామిలీ ప్లేస్ యూనో బ్యాక్ సీట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివాని గారు హాయ్ అండి. కోట బొమ్మల పిఎస్లో అక్కడ లవ్ చేసుకున్నారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది. అవునవును, అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్గా జరిగింది, బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్, లైక్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అటు ఇటు అయింది, అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి, బట్ ముందు అది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. ఓకే, అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించిందండి? ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్ ఈస్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి. అంటే లైక్ చాలా సింపుల్గా మీకు లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవ్వనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు. యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎనీ రిలేషన్షిప్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ. సో చేస్తున్నంతసేపు, విన్నంతసేపు, చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది. బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఇట్స్ ఆల్సో చాలా, అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం. ఇది ఒక నార్మల్గా డే టు డే మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలాగో, లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు, ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, అయిందా? సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు, అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు. సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు. వెదర్ ఒక లెసన్ గానో లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గానో. సో డెఫినెట్గా ప్రతి ఒక్క రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా? డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి, మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి. దాన్ని మీరు క్లీన్గా అర్థం చేసుకోవచ్చు, డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్. టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడని సినిమా కాదు. సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్లీన్గా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే అండి. డైరెక్టర్, ఈ సినిమా ఓన్లీ ఆహా కోసం అనుకుని తీసారా లేదా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుని తీసారా? ఆహా కోసం అంటే నాకు యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్లీ థియేటర్ రిలీజ్ చేయాలంటుంది. బట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మాత్రం దే వాంటెడ్ టు బి ఏ ఓటీటీ ఫిల్మ్. ఓకే రాహుల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ట్రైలర్ అండ్ టీజర్ రెండు బాగున్నాయి, రెండు మైకులు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, అంటే కోటబొమ్మలు చూసుకుంటే మీ ఇద్దరు కబుల్ పేరు ఇంకా కాసేపు చూస్తే బాగున్నాను అని అనుకున్నాం. అండ్ మీలో కూడా కామెడీ టైమింగ్ చూడాలనుకున్నాం. సో ఇందులో బాగా కనిపిస్తుంది. బట్ ఎవరీ మూవీ చూసుకుంటే అంటే ఒక కీ పాయింట్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. దీంట్లో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అయ్యి అంటే మీరు అన్నట్టు ఐ వాంటెడ్ టు అ ఫన్ ఫిల్మ్ అండి. ఎప్పటి నుంచో ఒక హెడ్ స్పేస్లో ఉండే ఒక ఫన్ ఫిల్మ్ చేయాలో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అని చెప్పేసి నాకు చెప్పినట్టు కూడా. సో మేజర్గా స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాప్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేదానికి, మా అమ్మ లాంటి వాళ్ళు సరదాగా ఇంట్లో కూర్చొని చూసేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అండ్ వాసు అనేవాడు బాగా నచ్చాడు. ఎందుకు? చిన్న అమాయకత్వం, తింగరతనం, ఈగో వాళ్ళలో ఉన్నది. సో అండ్ బ్యూటిఫుల్ టీమ్. యా అంతేనండి, పెద్ద రీజన్స్ ఏం లేవు. కథ విన్నాను, ఫెల్ట్ ఓకే ఇది వర్కౌట్ అవుద్ది, మన ఫిల్మోగ్రఫీలో ఇలాంటి సినిమా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, ఇంకా చేస్తాను అంతే. రైట్, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు హెల్మెట్ వాడాలా వద్దంటారు? పర్సనల్ చాయిస్ అండి. అంటే వెళ్ళినప్పుడైతే డ్రైవింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అందరూ హెల్మెట్లు వేసుకోండి, అది బైక్ డ్రైవింగ్, లేకపోతే యాక్సిడెంట్లు అయితే. ఎవ్రీవన్ ఆడియన్స్ ఆర్ జస్ట్ షార్ట్ లిస్టింగ్ హై బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ అబౌట్ సమ్ బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాలీవుడ్. బట్ ఇలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆల్రెడీ రొటీన్ అయిపోయి ఎవరు అంత షార్ట్ లిస్ట్ చేయట్లేదు కదా. రాహుల్ విజయ్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి వస్తే మాటలు మీరేం చెప్తారు? అలా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిలిం అన్నది ఎనీడే యునో ఇట్ డజంట్ పాతదా కొత్తదా అని ఏమి ఉండదు అనుకోండి. ఈ టైంలో ఈ ఫిలిం కనెక్ట్ అయిందా లేదా అంతే, సింపుల్గా. మీకు ఇట్ కెన్ బి అ లైన్, కెన్ బి అ ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే యునో దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు యూనో మన తిప్పి కొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా యూనో ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్, ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్, అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. థ్యాంక్ యూ. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించినంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు టు బి ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు టు బి, అంటే నేను ఇన్స్టాలో ఐమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. సో థ్యాంక్ యూ. నాకన్నా మా సిస్టర్ షీఈస్ అ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. షీఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్లు రాసుకునే టైప్ అమ్మాయి అనమాట. నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంతా యాక్టివ్గా ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో, నేను ఇంకా అప్లోడ్ చేయకుండా. సో ఐఎమ్ దట్ బ్యాడ్. సో మీరు నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ విల్ ట్రై టు డూ బెటర్ అట్ దట్. బట్ ఐ థింక్ దే లైక్ ఇట్. ఇంకా టు బీ ఆనెస్ట్, ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిలిం, నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను. ఈ సినిమాలో మోర్ కలర్ఫుల్గా, మోర్ వైబ్రెంట్గా కనిపిస్తాను. సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ హోప్ సో. సో హై టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ అండ్ మై క్వశ్చన్ ఈజ్ డైరెక్టర్ గారికి. సో బేసికల్గా కపుల్స్ ఈగో మీద ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ వచ్చాయి, అంటే త్రూ అవుట్ ద మూవీ కాదు కానీ కొన్ని పాయింట్స్ వచ్చాయి. లైక్ పెళ్ళైన కొత్తలో మన జగపతి బాబు గారు, ప్రియమణి గారి కాన్సెప్ట్. సో కొంచెం నాకు చూసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం టచ్ అవుతున్నట్టు అనిపించింది. సో మీరు బేసికల్గా ఈ పాయింట్ అన్న ఈగో అన్న పాయింట్ తీసుకొని విద్యా వాసుల్ని తీసుకురావడానికి కారణం ఏంటి? స్క్రిప్ట్ అండ్ ఫస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను కూడా ఫస్ట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ ఉన్నానో ఇట్ గాట్ మీ ఎక్సైటెడ్. చాలా బాగా అనిపించింది. రిలేటబిలిటీ ఉంది కదా, ఎందుకు చేయకూడదు, వై కాంట్ వి సే ఇట్ మీరు అన్నారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇందాక ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏదో మాట్లాడుతాను. నేను విష్ణుమూర్తి రోల్ అనుకున్నప్పుడు ఇట్ కేమ్ యాజ్ ఆర్గానికల్లీ వచ్చింది, మేమేమి ఇష్టపడాలని చూద్దాం. బట్ నేను యాక్చువల్లీ ఆమెని గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుందాం బాగుంటుంది, అట్లీస్ట్ ఆ కనెక్టివిటీ ఉంటుందని వెళ్ళి అడిగితే బాపు గారికి ప్రామిస్ చేశాను మళ్ళీ విష్ణుమూర్తి రోల్ వేయనని అని చెప్పి అని అన్నారు. మరి చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా, ఎందుకంటే ఒక వాల్యూ నుండి ఉంటే నేను ప్రాబబ్లీ అసలు ప్రొడ్యూసర్స్ కానీ ఆ పాయింట్నే సెల్ చేసుకుని మూవీ సెల్ చేయడానికి ఒక మీడియం ఉండాలి. సో మేము ఆ ఈగో అనేది మీడియం కింద ఇట్స్ వి నాట్ యునో హైలైటింగ్ ఈగో అని మొత్తం అయినా, బట్ ఉన్నదాన్నే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందండి, ప్రతి కపుల్లోనూ ఉంటుంది. బట్ ఆ ఈగో వాళ్ళ పెళ్ళి రిలేషన్ మీద ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది ప్రాజెక్ట్ చేస్తూ చూపిస్తున్నాము. సో బేసికల్గా ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు అంటే మేల్ ఆర్ ఫీమేల్ కావచ్చు, ఎక్కువ ఫీమేల్ డామినేట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. సో మీరు ఎలా చూపించారు? ట్రైలర్ వరకు అయితే నాకు అనిపించింది ఎక్కువగా శివాని గారే డామినేట్ చేస్తున్నట్టు మీరు చూపించారు. సో ఎలా తీసుకోవచ్చు? లేదండి, ఏంటేంటి తొక్కేశారు అంటాడు. సో అలా ఏం లేదండి, ఆబ్వియస్లీ ఇది విద్యా అహం కాదు, విద్యా వాసుల అహం. సో డెఫినెట్లీ ఇద్దరిగా ఉంటుంది, దబదబా ఉంటుంది. సో కావాలనే ట్రైలర్లో వాసు గారిని తొక్కేశారు. మరి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా హౌ ఇట్ టర్న్ అవుట్ అన్నది. లేడీస్ ఫస్ట్ అంటారు కదండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ శివాని గారు మీకే. సో అంటే లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి, రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి, మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం, అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఏదైనా ఒక మూమెంట్? డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో. బట్ మమ్మీ విద్యాకి ఎంతో కొంత ఈగో ఉంటుంది, మమ్మీకి అయితే అస్సలే ఉండదు. సో డాడీ ఈజ్ లైక్ వాసు, చైల్డ్ లైక్. సో మమ్మీ వచ్చేసి ఆవిడ గురించి సపరేట్గా ఒక బుక్ రాయొచ్చు, ఆవిడ ఓపిక గురించి. ఆవిడ నో ఈగో, నథింగ్, లైక్ ఓన్లీ లవ్. డాడీది కూడా ఓన్లీ లవ్, బట్ ఆ చిన్న చిన్న చిలిపి గొడవలు ఆయన చేస్తూ ఉంటారు. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివాని గారు దిస్ సైడ్. హాయ్. సో డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ సెట్టింగ్లోనే యాక్సెప్ట్ చేశా అన్నారు కదా, సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చి ఇది యాక్సెప్ట్ చేశారు? టు బీ వెరీ ఆనెస్ట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ. సో మీ వాంట్ టు డ్రెస్ యూ అప్ లైక్ దిస్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నాకు నా ఫేవరెట్ అటైర్ ఏంటి అంటే శారీ అని చెప్తాను. సో మా మమ్మీ నుంచి చూసి చిన్నప్పటి నుంచి నాకు చీరలు అంటే అంత ఇష్టం. సో ఆయన ఫస్ట్ నాకు పీడిఎఫ్ అంతా చూపించినప్పుడు ఇది విద్యా క్యారెక్టర్, విద్యని మొత్తం ఇలా చూపిస్తాం అన్న అంటే శారీ అంత కలర్ఫుల్గా ఉంది అంత చూసి ఓ ఫస్ట్ మనం బాగా రెడీ అవ్వచ్చు ఈ సినిమాలో, న్యాచురల్ లుక్ ఆర్ టౌన్ సైడ్, లేకపోతే ఒక సాడ్ ఒక నేను కోటబొమ్మలి మీరు చూసుంటే అది ఇన్నసెంట్ విలేజ్ అమ్మాయి భయపడుతూ ఉండే క్యారెక్టర్. అద్భుతం తీసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్ అందులో ఎక్కువ సల్వార్లు అట్లా ఎట్లాగా, అది మోర్ ఏమనాలి టామ్ బాయ్ష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ. సో ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు, బాగా యూనో పర్ఫామ్ చేయొచ్చు, అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్ దీస్ ఆర్ ఆల్ అండ్ కళ్యాణి మలిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి తప్పకుండా మనకు 2-3 హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది. సో ఇట్స్ డెఫినెట్లీ బీ అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు. సో ఇవన్నీ పాయింట్స్. సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇంతవరకు నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ Zee 5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకో. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేని, రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్? మమ్మీ డాడీ, నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం. లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్, దాన్ని ప్లాన్ చేయలేము మనం. ఇట్ షుడ్ హ్యాపెన్. ఎవరు ఒక హరీలో అయితే లేరు, మమ్మీ డాడీ కూడా హరీలో లేరు, మేము హరీలో లేము. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. సో అది చూద్దాం ఎప్పుడవుతుందా. బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. రాహుల్ విజయ్ గారు, విద్యా వాసుల అహం ఈ ట్రైలర్ అనేది, ట్రైలర్ చాలా యాప్ట్ ఉందండి ఈ టైటిల్ అనేది. సో యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు, అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ కామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు? కొత్తగా అన్నది అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్, అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. యూనో ఎవ్రీథింగ్ అంటే ఒక ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఈస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ మళ్ళీ ఒక ఫిలిం అంటే యూ మైట్ మిస్ ఫిలిమ్స్ లైక్ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే వై నాట్ వీ డూ యూనో ఫ్యామిలీ ఫిలిం, బాగుంటుంది జనాలు చూసేదానికని చాలా సింపుల్గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ లైక్ యూనో వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి జనం. అది కూడా వీఆర్ కమింగ్ టు యూ ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని యూనో వస్తాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా యూనో ఇట్స్ అ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్గా ప్రతి ఇంట్లో ఇంతకుముందు వచ్చిన కదే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసి అన్నాను. బట్ ఇన్ అ వే వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ, ఓ ఇద్దరు మధ్యలో. So it will be very nice, you know, seeing this young couple together and manchi audio tho, manchi visuals tho. Antenandi ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. ఐ మీన్ అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి, మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో? ఓ చాలా ఉన్నాయి. ఏదేదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదు అంటాడు. సో ఆల్ కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిలింలో, యూనో ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిలిం చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతా అలాగా. శివాని గారు, కొట్ట బొంబాయిలతో మేము ఇద్దరు హిట్ పేరు చేశారు, మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది? అది మీరే చెప్పాలి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని. బట్ ఇట్స్ వెరీ మాకు వీఆర్ బికాస్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్ కానీ. ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఎవరైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఎవరైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు. సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం. సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్ ఒక బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే. సో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేస్తారు, టూ మీరు చెప్పారు ఇందాక 2 years సినిమాలు. సో మీకు నచ్చిన బాగా ఫేవరెట్ మూమెంట్ ఏంటి షూటింగ్లో? విద్యావాసుల అహం అప్పుడైతే RFC స్కెడ్యూల్ అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని. సో RFC స్కెడ్యూల్, సో ఎక్కువ రోజులు అక్కడే పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కలిసే పనిచేస్తూ, దేర్ వర్ టైమ్స్ వేర్ కోటబొమ్మాలి అండ్ విద్యావాసుల అహం సేమ్ డే షూట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ విద్యావాసుల అహం ఫినిష్ చేసుకొని నైట్ వెళ్ళి కోటబొమ్మాలి చేసి, సో ఆ ఒక 15 days ఆర్ సంథింగ్ దట్ పీరియడ్ వాజ్ వెరీ నైస్. లైక్ చాలా we shared a lot of things, we became good friends and shooting back to back and akada RFC lo mottham team anta kalisi pan cheyadumu, kalisi bond chestamu, kalisi pratidi discuss cheskuntamu. So chala I really love that period and I really enjoyed that period. Yeah. Ahana Vijayna అన్న, అంటే మీరు చేసిన మూవీస్లలో ఇప్పుడు అప్కమింగ్ ఆల్రెడీ ఎదుగుతున్నారు, రీసెంట్గా కోటబొమ్మలు కూడా మంచి సక్సెస్ అయింది. బట్ ఎవరికైనా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఉంటుంది, బట్ OTTకి రావడం కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు అంటే అప్కమింగ్ స్టేజ్లో మళ్ళీ OTTకి రావాలని డిసైడ్ అయ్యారు? అలా ఏం లేదండి స్పెసిఫిక్గా. ఇఫ్ యూ సీ ఆ కెరియర్ చిన్న బ్రేక్ వచ్చింది నాకు OTTలోనే వచ్చింది. చూసుకుంటే కుడియడమైతే అనే సిరీస్ ఏదైతే ఉందో అదే నాకు బ్రేక్ అనమాట. సో అది చూసే నాకు కోటబొమ్మాలి అని ఒక ఫిల్మ్ వచ్చింది, గీతాట్స్లో థియేటర్కల్ రిలీజ్ దొరికింది. సో నాకు ఈ ఏమంటాం OTT థియేటర్ ఈ బౌండరీస్ మెంటల్గా అయితే అసలు ఏం లేదు. ఫర్ మీ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఓ మంచి ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తుంటే నేను నెక్స్ట్ ఒక షో కూడా చేస్తున్నా, ఆర్కా వాళ్ళకి హాట్స్టార్లో షో జరుగుతుంది. సో అది హాట్స్టార్కి వస్తుంది అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ థియేటర్కల్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఆ ఏమంటాం డిఫరెన్స్ లేకుండా వెళ్ళాలి అన్నదే నాకు. అంటే మన జనరేషన్లో ఇట్ షుడెంట్ యూనో లిమిటెడ్గా ఉండకూడదు. యూనో దీనికే ఉన్నామంటే చాలా లిమిట్ అయిపోతాం. యాజ్ అన్ యాక్టర్ యూ కాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ యూనో డెలివర్ యువర్ బెస్ట్. కొన్నే చేయగలుగుతాం, థియేటర్ అంటే కొన్ని కాంప్రమైజ్లు ఉంటాయి. ఒక ఐ మెంటలీ బిలీవ్ ఎప్పుడైతే బౌండరీ బ్రేక్ అవుద్దో యూ కెన్ డెలివర్ మోర్ కంటెంట్, యూ కెన్ పర్ఫార్మ్ మోర్ అని చెప్పేసి అనమాట. అండ్ అది నేను ఫాలో అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ డూయింగ్ ఇట్. శివాని గారు, మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఇందులో ఏమన్నా చేశారా? డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉందా? ఇందులో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయనకు మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఇచ్చుంటే చాలా బాగుండని మా ఫీలింగ్. డైరెక్టర్ గారు, మరి మీరు కూడా శివాని గారికి ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇస్తే చాలా బాగుంటుంది. Part 2లో వస్తుంది. అందులో అసలు ఆ పాటలు ఇవి లేరు. ఈ నేను డ్యాన్స్ ఆడుతున్నాను, నాకు డ్యాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి సిటీ నుంచి RFCకి వచ్చి ఒక 2 steps వేసి మరి వెళ్ళారు. అది. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్.